ఏలూరు దొండపాడులోని బదిర్ల పరివర్తన పాఠశాలలో సచివాలయ ఉద్యోగుల ఆశాజ్యోతి యూనియన్ గౌరవ అధ్యక్షులు కాకర్ల వెంకటరామరెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థులు సచివాలయ ఉద్యోగుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి చిన్నారులకు కేక్ను తినిపించి వెంకటరామరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జీవీఎస్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న వెంకటరామరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మెండుగా కల్పించి ఉద్యోగుల సమస్యలపై తనదైన శైలిలో ఉద్యమిస్తూ సమస్యలు పరిష్కరించే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు నజీర్, ప్రసన్న, నాయక్, వెంకట్, సందీప్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామర్ సచివాలయం సంబంధించి ఎన్నో సమస్యలను నెరవేర్చారు. ఏ సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళినా కానీ వెంటనే ఆయన మాతో పాటుగానే వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా చేసేవారు. ఆయనకి ఎంతో విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే శుభాకాంక్షలు ఈ స్కూల్లో చేస్తుంది. ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆయన రామ్వార్ సచివాలయం స్టార్ట్ అయినప్పటి నుంచి రామ్వార్ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా అండగా ఉండి ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. దానికి సచివాలయ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి గారి బర్త్డే సందర్భం పురస్కరించుకొని డిస్టిక్ కోఆర్డినేటర్ అయిన జీవీఎస్ శ్రీనివాస్ గారు సచివాలయ సిబ్బందితో ఇక్కడ అందరికీ పరివర్తన స్కూల్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని, మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. మా యొక్క సమస్యల్ని చాలా సానుకూలంగా మేము చెప్పిన డిమాండ్స్ని ఆయన స్పందించి మమ్మల్ని ఒక బ్రదర్స్ సిస్టర్ లాగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరించడంలో చాలా ముందడుగు వేశారు. అదే కాకుండా ఆయన సిబిఎస్ ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు వాటిని క్యాన్సిల్ చేయడం కోసం మేము ఆయన దగ్గరికి వెంకటరెడ్డి వెళ్ళినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అటాచ్మెంట్ పెంచుతూ ఒక సారథిగా వ్యవహరిస్తున్నటువంటి మా కాకర్ వెంకటరామరెడ్డి గారికి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కూడా ఆయనకి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆయన యొక్క చేసే కార్యక్రమాలకి కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి అన్నింటికి కూడా మేము తోడ్పాటుగా ఉంటూ ఇటువంటి బర్త్డేలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ